ఇది నా ఫస్ట్ దోశ ఆనియన్ ఆనియన్ దోశ సో ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు తినొచ్చు అని చెప్పే కదా ఇది కొబ్బరి చట్నీ అది సాంబార్ ఇది టొమాటో మిక్స్ చట్నీ సో మనకి ఇవాళ మనతో జాయిన్ అవడానికి ఒక విఐపి గెస్ట్ ఉన్నారు ఇక్కడ హలో 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 ఫ్యామిలీ సో గుడ్ టు బి బ్యాక్ అట్ హోమ్ సో చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చేసాను చాలా హ్యాపీగా ఉంది అనుష్క ఆర్ యు హ్యాపీ నో యు ఆర్ లైయింగ్ నేను హ్యాపీగా నేను నేను లేనప్పుడు నీకు ఎవరు అడిగేవాళ్ళు లేరు నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళొచ్చు నో ఎక్సైట్మెంట్ ఉంది నిజంగానా ఓకే సో స్వాతి ఆర్ యు హ్యాపీ దట్ ఐ యామ్ బ్యాక్ యా అవునా అబద్ధం నిజం చెప్పు యా అవునా సో నేను యాక్చువల్లీ 2 వీక్స్ కోసం వెళ్ళాను 2 వీక్స్ కోసం వెళ్ళి 4 వీక్స్ అయిపోయింది మొత్తానికి వచ్చాను సో గుడ్ టు బి బ్యాక్ సో ఇప్పుడు లాంగ్ వీకెండ్ యుఎస్ఏలో ఇవాళ మెమోరియల్ డే ఇవాళ మెమోరియల్ డే అంటే ఎవరెవరైతే చనిపోయారో కంట్రీ సర్వీస్లో వాళ్ళని కమెమరేట్ చేసుకోవడానికి ఒక డే కానీ ఇవాళ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కానీ మొత్తానికి కుదరలేదు లాంగ్ వీకెండ్ ఎక్కడికైనా హిల్స్ కానీ ఒరిజినల్లో పక్కన ఉన్న హిల్స్ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కుదరలేదు సో కాబట్టి మొత్తానికి వీకెండ్ అయిపోయింది ఎలా అయిపోయిందో తెలియదు మొత్తం నేను కూడా చాలా టైర్డ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ క్యాచప్ చేసి నిద్ర అన్నీ అయిపోయింది సో గుడ్ గుడ్ అయిపోయింది సో ఇవాళ అనుష్క ఏం చెప్పిందంటే తనకి యూజువల్గా అంత ఇండియన్ ఫుడ్ తిందు కానీ ఇవాళ దోశలు తింటుందంట దోశ తింటాం అంటే సరే ఒక అడిగాం గురుజీని అడిగాం సో గురుజీ వాళ్ళు మేము కలిసి దోశలు తినగలుగుతాం ఏం చెప్పు యా దోశ బుత్త కదా ఐపీహెచ్ అని ఇండియన్ పేస్ట్రీ హౌస్ అని ఉంది అక్కడ దోశ నైట్ అన్నమాట మండే నేను ఎప్పుడు వెళ్ళలేదు పేస్ట్రీ హౌస్ లో దోశ ఉంటాయా ఉన్నాయి నో స్వీట్స్ కదా పేస్ట్రీ హౌస్ లో దోశలు ఉంటాయా నేను ఎప్పుడు వెళ్ళలేదు నేను రిచ్మండ్ లో నేను పెద్ద ఎక్కువ ఇండియన్ రెస్టారెంట్ ఏది వెళ్ళినట్టు నాకు గుర్తులేదు ఒకటో రెండు వెళ్ళామేమో ఒక 20 ఇయర్స్ లో ఒకసారి వెళ్ళి ఉంటానేమో పెద్ద ఇండియన్ ఫుడ్ ఇలాగే ఇంట్లో తింటాం కదా అని వెళ్ళలేదు సో అది ట్రై చేద్దామని సో సింహగాడిని వదిలేసి ఇవాళ సింహగాడి అసలు ఉండడు వాడికి ఆల్రెడీ మేము బట్టలు వేసుకుంటే తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్తున్నారు ఏదో డ్రామా ఉంది అని ఆడు ఆల్రెడీ బాల్ తెచ్చిన కాల్ మీద వేస్తున్నాడు ఆడమని సో ఈస్ కైండ్ ఆఫ్ టెన్స్డ్ కానీ వెళ్ళి చూస్తాం ఓకే ఆల్రైట్ సో దోశ బూత్లో ఏ దోశలు ఉన్నాయి ఏంటి అని చూపిస్తాను ఏదో చాలా రోజులు అయింది కదా ఫుడ్ బ్లాగ్ కూడా చేసి ఒక ఫుడ్ బ్లాగ్ అనుకోండి అది విషయం నేను కూడా చాలా లావ్ అయిపోయాను జిమ్ స్టార్ట్ చేశాను ఇవాళ 20 మినిట్స్ చేశాను నిన్న కూడా చేశాను సో ఇక్కడ నుంచి ఇక జిమ్ కూడా ఫుల్ ఫ్లెక్స్డ్ ఓకే ఆల్రైట్ సీ యు అట్ ద ఏంటిది ఐపీహెచ్ ఏంటిది ఇండియన్ పేస్ట్రీ ఇండియన్ పేస్ట్రీ ఆల్రైట్ గైస్ సో ఇక్కడ 7:50 ఆల్మోస్ట్ 8 PM అయింది సో అలాస్కా లాగా 11:30కి లైట్ లేకపోయినా ఇక్కడ బాగానే ఉంది సన్ ఇంకా పైన ఉన్నాడు సో సింహబాబు మీకు తెలుసు కదా చాలా రోజులైంది సింహబాబుని చూసి చూపించి సింహబాబు ఏం చేస్తాడు వెళ్ళినప్పుడు సింహబాబు రొటీన్ తెలుసు కదా మేము వెళ్ళు ఈ కారు మా నైబర్హుడ్ దాటిన దాకా పాపం అలా చూస్తాడు సారీ సింహబాబు సింహబాబు ఐఎమ్ సారీ రా వెల్కమ్ బ్యాక్ సూన్ అది దూరం లేదు పేస్ట్రీ హౌస్ బయలుదేరుతున్నాం అవును నీకు దోశ ఎందుకు తినాలనిపిస్తుంది ఇవాళ నీకు ఇండియన్ ఫుడ్ పెద్ద తినవు కదా నువ్వు ఇండియన్ ఫుడ్ ఏంటి ఇష్టం అన్లిమిటెడ్ అనుకుంటా నాకు తెలియదు అక్కడ అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళు మనకి ఎలా చేస్తే వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ కదా చూద్దాం వాళ్ళు ఒప్పుకుంటారేమో ఆల్రైట్ ఓకే సో దోశ బూత్ వెళ్ళాక మళ్ళీ దోశ బూత్ కాదు ఆ రెస్టారెంట్ వెళ్ళాక మళ్ళీ రికార్డ్ చేస్తాం ఇక బాగా గ్రీనరీ వచ్చేసింది ఇంతకుముందు మీకు అన్ని సీజన్స్ చూసారు కదా ఆటమ్ లోనేమో అన్ని ఆకులు పడిపోయే స్ప్రింగ్ లోనేమో చిగురుస్తున్నట్టు చూపించాను ఎప్పుడు ఇంకా సమ్మర్ పీక్ అవ్వలేదు కానీ సమ్మర్ లోకి వచ్చేసింది కాబట్టి బాగానే వచ్చేసింది ఇదే ఇండియన్ పేస్ట్రీ హౌస్ ఫస్ట్ టైం వెళ్తున్నాం లోపలికి ట్రై చేద్దాం ఏమేమి ఉన్నాయో హ్యాపీ అవర్ స్పెషల్ అంట స్పైసీ కట్ మిర్చి ఎగ్ బోండా వెజ్ పకోరా ఏవేవో ఉన్నాయి రకాలు సో పేరుకే పేస్ట్రీ హౌస్ కానీ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ అటు కూడా ఏమున్నాయి చూద్దాం ఇక్కడ దోశ నైట్ అని ఎవ్రీ మండే ఉంటుంది సో ఈస్ గోన్ ఎక్స్ప్లెయిన్ యా టెల్ మీ సంథింగ్ అబౌట్ దోశ నైట్ బేసికల్లీ ఎ బఫే సో ఇట్స్ బేసికల్లీ దోశ బఫే యు కెన్ ఈట్ యాస్ మెనీ యాస్ యు వాంట్ వాట్ ఎవర్ దోసెస్ యు వాంట్ ఓకే ఆల్ ది దోసెస్ ఇన్ ది లిస్ట్ సో హౌ మెనీ కైండ్స్ ఆఫ్ దోసెస్ డు యు హావ్ హియర్
We have like plain masala, mason masala, onion, cheese, paneer, chicken. The rava dosas and veggie uttapam are not included in the buffet. Everything else you can have. We also keep some idli and pongal usually on the dosas. So right now it's only dosas, right? No idli, no pongal. We also have idli and pongal as well. Okay, that's inclusive as well. And it's $11 per person? If you pay by cash, yes. By cash, $11. If you pay by card, it's $13 per person. Alright, thank you, man. No problem. సో ఇవి ఇక్కడ ఉన్న రకరకాల దోశలు, క్రిస్పీ ప్లెయిన్ దోశ. కానీ ఇవన్నీ ఒక్కొక్క దోశ కొంటే $6-$7, కానీ దోశ నైట్ కాబట్టి $11 పెడితే ఎన్ని పడితే అని తినచ్చు. సో అక్కడికి వెళ్ళి చూద్దాం లోపల ఏంటో. సో ఇది టేస్టీ హౌస్. కావాల్సిన దోశ అనే కాకుండా ఇక్కడ ఇడ్లీ, అదేంటిది కోకోనట్ చట్నీ, కానీ ఒక రాదాం సార్. మీరు కూడా ఛానల్ ఉంది? అవును సార్, అందుకే. అవును సార్, నేనే. ఇది ఇది ఏదో కర్రీ. ఇదేం సార్? అది సార్ అది జింజర్ చట్నీ. జింజర్ చట్నీ. ఇవి మిర్చి సాంబార్. ఫస్ట్ ఇక్కడ మీకు చెప్పినట్టు ఇది దోశ స్పెషల్ అన్నమాట. ఎన్ని దోశలు కావాలంటే ఏ రకం కావాలంటే ఆ రకం. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏ దోశలు చేస్తారు ఇక్కడ? సార్ మా దగ్గర మసాలా దోశ ఉంది, పన్నీర్ దోశ ఉంది, అండ్ ఉత్తప్పం. ఓకే. ఆనియన్ చిల్లీ ఉత్తప్పం, చీజ్ అండ్ ఆనియన్ టమాటో దోశ, పావుబాజీ దోశ, ప్లెయిన్ దోశ, ఘీ దోశ. మీదే ఊరు? మాది హైదరాబాద్ సార్. హైదరాబాదేనా? ఒరిజినల్గా హైదరాబాదేనా? హైదరాబాద్లో సెటిల్ అయ్యారా? లేదు, నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. ఓకే. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ఉంది కదా. ఓకే. మీ పేరెంట్స్ది అంతేనా హైదరాబాదేనా? మా మదర్ వచ్చేసి ఓల్డ్ సిటీ చార్మినార్. ఓకే. మా ఫాదర్ వచ్చేసి అక్కడ. వెరీ గుడ్. సో నేను ఎప్పుడు రాలే ఐపీహెచ్కి, ఫస్ట్ టైం వస్తాను సార్. ఆల్రెడీ నేను యూట్యూబ్లో చూసాను. తెలుసు. మీ వైఫ్ ఎవరో తెలియదు, నాకు కన్ఫ్యూజ్. ఈవిడ ఒకసారి అదే ఇండియాకి లే బిడ్డ. మీరు ఒకసారి ఇండియాకి వెళ్ళారు కదా, అదే కరోనా ఆ టైంలో, అది నేను చూసాను. నేను మిమ్మల్ని గుర్తుపట్టాను, కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఎందుకంటే కొద్దిగా మీరు మాస్క్ వేసుకున్నారు. లేదు, గడ్డం పెంచారు, అందులో లేదు గడ్డం. అప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది? రెండు మూడు ఏళ్ళు నుంచి అంటే మరి ఆ ఫోటో అట్లా కనిపిస్తున్నారా వీడియో? అవునా. సో మండేస్ చాలా ఎక్కువ మంది వస్తారా? ఎప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువ? ఇప్పుడు కరోనా టైం కాబట్టి కొద్దిగా ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తగ్గిందా, జనాలు వస్తున్నారు. ఓకే. అండ్ మండే అండ్ వెనస్డే ఉంటుంది సార్. సో దోశ మామూలుగా తీసుకుంటే $6-$7. ఇప్పుడు అదే నార్మల్ ప్లేస్ అయితే $7. ఇప్పుడు $11 పెడితే ఎన్ని దోశలు కూడా ఎన్ని తినొచ్చు? అదే అన్లిమిటెడ్ దోశ. అదే చెప్పాను అనుష్క, ఒక 20 దోశలు తినేసేయండి. అది ఉందా ఆనియన్ అండ్ హాట్? అది నాకు ఒకటి చేసేసండి. ఏ చట్నీలు ఉన్నాయి ఇవన్నీ? ఇవేనా చట్నీలు? కోకోనట్ చట్నీ అండ్ ఇడ్లీ, పొంగల్, సాంబార్. సో ఇడ్లీ అయిపోయినట్టుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు చెప్పలేదు? నా పేరు నవీన్ రెడ్డి. నవీన్ రెడ్డి, థ్యాంక్ యూ. నేను ఇవాళ బ్లాగ్ పెడతాను, మీరు చూసుకోండి. ఓకే. ఇది నా ఫస్ట్ దోశ, ఆనియన్ దోశ. సో ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు తినొచ్చు అని చెప్పాను కదా. ఇది కొబ్బరి చట్నీ, అది సాంబార్, ఇది టొమాటో మిక్స్ చట్నీ. సో మనకి ఇవాళ మనతో జాయిన్ అవ్వడానికి ఒక విఐపీ గెస్ట్ ఉన్నారు ఇక్కడ. సో అది ఎవరంటే మన గురుజీ. హలో గాయ్స్. ఆయన అడిగాడు, గురుజీ మీరు బ్రదర్స్ అంటే మాకు అంత అదృష్టం లేదు సార్, నెక్స్ట్ జన్మలో గురుజీ బ్రదర్గా పుడతామని చెప్పానండి. లేదు బ్రదరే, కానీ వేరే మదర్ నుంచి. కానీ గురుజీ ఇప్పుడు బఫే ఫ్రీ అనేసి మీరు 20-30 దోశలు పెడితే వాళ్ళు దివాళీ ఇస్తారు. రెండు మూడు తినండి అంతే. ఒక్కటే తినను. $11 ఇచ్చేసి 250 దోశలు ఇస్తారు అనుకోండి, వాళ్ళు ఐపీహెచ్ ఐపీ పెట్టి వెళ్ళిపోతారు. కాదు, మన శివ పిల్ల మనల్ని తిడతాడు. గురుజీ మీరు ఎప్పుడు ఇంతకుముందు వచ్చారు అక్కడికి? చాలాసార్లు వచ్చారు. చాలాసార్లు. మీరే రికమెండ్ చేసి వచ్చారు, నేను ఫస్ట్ టైం వస్తున్నా. చెప్పండి ఈ ప్లేస్ గురించి. మీరు ఈ ఓనర్స్ని ఇంటర్వ్యూ కూడా చేశారు కదా మీ ఛానల్లో. సో ఎవరికైనా చూడాలంటే గురుజీ ఛానల్. చెప్పండి మీ ఛానల్ పేరు. ప్రసాద్ సైకాలజీ వరల్డ్. ప్రసాద్ సైకాలజీ వరల్డ్. జ్యోతిని ఇంటర్వ్యూ చేశాను, జ్యోతి అండ్ శివాన్ని అండ్ ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు కూడా చేశారు. అండ్ ఇంకొకటి ఈ దోశ నైట్ ఏంటి అంటే అన్లిమిటెడ్ దోశతో పాటు ఇడ్లీ పొంగల్ కూడా ఇస్తారు. ఒక ఇడ్లీ ఉంది సార్, ఎలా తింటాం సార్? అంటే లేదు, ఫ్రెష్ వస్తాయి అండ్ పొంగల్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్గా. ఇదేనా పొంగల్ తెచ్చాం ఆల్రెడీ? ఉప్మా పొంగల్ బాగుంటుంది. ఇదే ఉప్మా? ఇదే పొంగల్? అదే పొంగల్. ఉప్మాలా ఉంది? ఉప్మా కాదు. ఒకసారి తిని చూడు, చాలా బాగుంటుంది. నైస్, వెరీ నైస్. అండ్ అన్లిమిటెడ్ దోశ ఇస్తారు. నీళ్ళకి హాఫ్ ప్రైస్ కట్టావా ఫుల్ ప్రైస్ కట్టావా? ఫుల్ ప్రైస్. నీళ్ళు ఇక్కడ ఈ 250 దోశస్ మే.
నీళ్ళు వచ్చిన రోజు ఏమో వాళ్ళు చూసిన వెంటనే ఓ ఇవాడు నో దోశ స్పెషల్ అంట. ఇంకా ఇంకా గురుజీ సో గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. సో నేను కూడా మా అనుష్కతో స్వాతితో వ్లాగ్ చేసి చాలా రోజులు అయింది, ఎక్కడ కూడా చేస్తారు ఇంట్లో ఒక వ్లాగ్ చేద్దాం అని. అది సో ఆయన షెఫ్ మనల్ని రికగ్నైజ్ చేశారు, విచ్ ఇస్ గుడ్. సో మనకి అన్ని రకాలు చేస్తారట. సో ఇక్కడ తినేసి దోశ దోశ యాక్చువల్లీ ఒకటి టేస్ట్ చేశాను గురుజీ మాట్లాడుతున్నప్పుడు, చాలా బాగుంది. అనుష్క డిడ్ యూ టేస్ట్ ఎనీ ఇట్? అమ్మా ఇది మాస్క్ వేసుకున్నారా తింటారమ్మా? ఆఫ్ కోర్స్. సో ఇది మండే అండ్ వెన్స్డే దోశ నైట్ స్పెషల్. ఎక్కువ దోశలు తినలేదు, రెండు రెండు రెండే తిన్నాం. ఇండియన్ పేస్ట్రీ హౌస్ పక్కనే కబాబ్ హౌస్ కూడా ఉంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చి కబాబ్స్ తీసుకుందాం. ఇక్కడ యుఎస్లో ఇప్పుడు ఎక్కువైపోయారు కదా ఇండియన్స్, ఎక్కువ ఉన్నారు కాబట్టి అన్ని రకాల రెస్టారెంట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో అది గైస్, సో మొత్తానికి దోశ నైట్ అయితే అయిపోయింది. నేను ఒక 10 తినేసి డబ్బులు కిట్టుదాం రెండే తిన్నాను. సో అనుష్క నువ్వు తిన్నావు? రెండు. గురుజీ మీరు? నేను అంతే, టూ. చాలా లాస్ అయిపోయింది. మనం నాలుగైదు తింటే నెక్స్ట్ టైం బ్రేక్ఫాస్ట్ లంచ్ మానేసి వచ్చేసి 10 తింటే మనకి బాగా డబ్బులు కిట్టారు. ఒకటా? ఓకే సరే. అది గైస్ మన దోశ నైట్. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఏదో సినిమా చూసుకుందాం అని. సో ఇది విషయం. ఆల్రైట్, మర్చిపోకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేయబడితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మా అను వ్లాగ్స్. మా అమ్మాయికి కూడా 20,000 చేసేయండి, 15,000 ఉంది. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సింబా సారీ రండి, నేను వదిలేసాం. గో గో అక్క అక్క దగ్గరికి వెళ్ళి, అక్క దగ్గరికి. కేక్ తీసుకొచ్చావా? ఏం కేక్? అను డిడ్ యు గెట్ పేస్ట్రీ? ఏ పేస్ట్రీ అమ్మా? ఐ థింక్ ఇట్స్ జస్ట్ రెగ్యులర్ పైనాపిల్. పైనాపిల్ పేస్ట్రీ ఇష్టమా నీకు? చాలా ఇష్టం. హాయ్ సింబా. ఓకే రా నాన్న. ఓకే 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 బాబు. ఓకే 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 ఓకే. నీకు హాయ్ చెప్పట్లేదు. సింబా బాబు వీఆర్ బ్యాక్ నాన్న. సారీ రా తీసుకెళ్ళండి నీకు. ఓకే రా నాన్న. గో 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 గో.